हाय फ्रेंड्स, वेलकम टू एसवी बिल्डिंग कंस्ट्रक्शन। फ्रेंड्स, मन वीडियो टापिक वच्चेसी इकड़ैते बेस्मेंटमो ఈ బేస్మెంట్ పైనైతే ప్లెంత్ బీమ్ అయితే వేయాలి। ఈ ప్లెంత్ బీమ్ కి ఖర్చు ఎంత, దానికి మెటీరియల్ అయితే ఏవేవి కావాలి, ఆ మెటీరియల్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేది అయితే మీరైతే మన వీడియోలైతే పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్। ఫ్రెండ్స్, దాని గురించి అయితే ఫుల్ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది। దానికి రాడ్స్ ఎన్ని పోయినాయి, 8 mm రాడ్స్ ఎన్ని, 12 mm రాడ్స్ ఎన్ని, కంకర్ ఎంత, సిమెంట్ ఎంత, ఇసుక ఎంత, లేబర్ ఛార్జ్ ఎంత, ఆ మేస్త్రీల ఖర్చు ఎంత, ఇదైతే మొత్తం అయితే ఎక్స్‌ప్లెయిన్ ఫుల్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది। ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి। అలాగైతే మీకు అయితే ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది। ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। అలాగే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। ఫ్రెండ్స్, ఇక్కడైతే 8 mm రాడ్స్ అయితే రింగ్లు అయితే కొట్టడం అయితే జరుగుతుంది। 8 mm రింగ్స్ 8 mm రింగ్లు అయితే దీని సైజ్ ఎంత అనేది అయితే ఇక్కడైతే బేస్మెంట్ అయితే 18 ఇంచులు అయితే పెట్టడం అయితే జరిగింది। 18 ఇంచులకు రింగ్లు వచ్చేసి అటువైపు 1 ఇంచు ఇటువైపు 1 ఇంచు కవరింగ్ రావాలి కనుక ఆ కవరింగ్ కోసం అయితే 16 ఇంచుల రింగ్లు అయితే కొట్టడం అయితే జరుగుతుంది। వెడల్పు వచ్చేసి 16 ఇంచులు, ఎత్తు వచ్చేసి 4 ఇంచులు అయితే ఈ రింగ్లు అయితే సైజు 4 ఇంచుల సైజ్ అయితే రింగ్లు కొడతా ఉన్నాము। దానికి ఈ 8 mm రాడ్స్ వచ్చేసి ఎన్ని రాడ్స్ పోయినాయి అనేది అయితే ఇప్పుడు ఈ ఇల్లు సైజ్ వచ్చేసి పొడవు 40 అడుగులు, వెడల్పు వచ్చేసి 20 అడుగులు అయితే ఉంది। దీనికి వచ్చేసి 27 రాడ్లు, 8 mm రాడ్లు అయితే దీనికైతే పోయినాయి। ఒక్కొక్క రాడ్ వచ్చేసి 4 కేజీల బరువు అయితే వస్తుంది। అలాగా 27 రాడ్లు అయితే పోయినాయి। 27 రాడ్లు కలిపి 108 అడుగులు 108 కేజీలు అయితే అవుతుంది। దానికి గాను ఒక్క కేజీ వచ్చేసి 58 రూపాయలు అయితే ఇక్కడైతే తీసుకున్నారు। అలాగా 108 × 58 6264 రూపాయలు అయితే దీనికైతే అమౌంట్ అయితే అయ్యింది। 8 mm రాడ్లు 27 రాడ్స్కి అయితే ఇంత అయితే అమౌంట్ అయ్యింది। మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి 12 mm రాడ్స్, ఒక్క రాడ్ వచ్చేసి 8.5 కేజీలు అయితే వస్తుంది। అలాగా 18 రాడ్లు అయితే పోయినాయి దీనికైతే, 18 రాడ్లు కలిపి 158 కేజీలు అయితే వచ్చినాయి। 158 కేజీలు ఇంటూ 57 రూపాయలు దీని ఖరీదు అయితే ఒక్క కేజీ ధర అయితే 58 రూపాయలు। అలాగా 9000 రూపాయలు అయితే దీనికైతే ఖర్చు అయింది। ఈ 12 mm రాడ్స్ 18 రాడ్స్కి వచ్చేసి 9000 రూపాయలు అయితే అమౌంట్ అయింది। తర్వాత నెక్స్ట్ వచ్చేసి బైండింగ్ వైర్ అయితే దీనికైతే 4 కేజీలు అయితే ఖర్చు అయింది। ఒక కేజీ ధర వచ్చేసి 100 రూపాయలు, అలా 400 రూపాయలు అయితే దీనికైతే ఖర్చు అయింది బైండింగ్ వైర్కి। మొత్తం 12 mm రాడ్స్, 8 mm రాడ్స్, బైండింగ్ వైరు ఇవన్నిటికీ కలిపి 15670 రూపాయలు అయితే దీనికైతే ఖర్చు అయింది। మొత్తం టోటల్ స్టీల్ వర్క్ స్టీల్కి అయితే ఇంత అయితే ఖర్చు అయింది। మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి కంకర అయితే 20 mm కంకర అయితే దీనికైతే కాంక్రీట్ వేయడానికైతే 20 mm కంకర అయితే వాడతారు। కంకర వచ్చేసి 4 టన్నుల కంకర అయితే దీనికి ఖర్చు అయింది। ఒక్క టన్ను ధర వచ్చేసి 700 రూపాయలు అయితే తీసుకున్నారు ఇక్కడ ఉండే ఈ ఏరియా బట్టి అయితే 700 ఒక టన్ను ధర। అలాగా 4 టన్నులకు కలిపి 2800 రూపాయలు అయితే దీనికైతే తీసుకున్నారు కంకరకి అయితే। మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇసుక, ఒక ట్రాక్టర్ అయితే దీనికి ఇసుక అయితే ఖర్చు అయింది ఒక ట్రాక్టరు, ఒక ట్రాక్టర్ ఇసుక వచ్చేసి 3000 రూపాయలు అయితే తీసుకున్నారు దీనికైతే। నెక్స్ట్ వచ్చేసి సిమెంటు ఎంత ఖర్చు అయింది అనేదాన్ని బట్టి అయితే ఇప్పుడైతే దీనికైతే సిమెంటు 20 బ్యాగులు అయితే ఖర్చు అయింది। 20 బ్యాగులు ఒక్కొక్క బ్యాగ్ ధర అయితే ఇక్కడైతే 400 రూపాయలు తీసుకున్నారు ఇక్కడ ఉండే ట్రాన్స్పోర్ట్ బట్టి ఇక్కడ ఉండే రేట్లు బట్టి 400 రూపాయలు అయితే ఇక్కడైతే ఒక బ్యాగ్కి అయితే తీసుకుంటారు। అలాగా 20 బ్యాగులకు వచ్చేసి 8000 రూపాయలు అయితే అయ్యింది ఈ సిమెంట్ ఖర్చు అయితే 8000 రూపాయలు అయితే అయ్యింది। మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మేస్త్రీల కూలీలు ఎంత తీసుకున్నారంటే కడ్డీలు కట్టడానికి కంకర వేయడానికి దానికైతే
11,000 రూపాయలు అయితే తీసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి దీనికి కాంక్రీట్ వేయడానికి అయితే కంకర వేసే గ్యాంగ్ వాళ్ళకైతే కూలీలు వాళ్ళకి వచ్చేసి 6,000 రూపాయలు అయితే తీసుకున్నారు. దీనికైతే ఈ 6,000 రూపాయలు అయితే తీసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి దీనికి సైడ్ కట్టిన సీట్లు అయితే ఈ సీట్లకైతే 1,200 రూపాయలు అయితే తీసుకున్నారు బాడిగి. మొత్తం కలిపి ఇవైతే 50 సీట్లు అయితే ఉన్నాయి. ఆటో బాడిగి 50 సీట్లకు కలిపి 1,200 రూపాయలు అయితే తీసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ దీనికైతే ఇంతైతే ఖర్చు అయింది. దీని సైజ్ వచ్చేసి 40 అడుగులు అయితే పొడవు ఉంది. అలాగే మళ్ళీ వెడల్పు అయితే 20 అడుగులు అయితే ఉంది. ఈ కొలతలకైతే దీంట్లో ఒక బెడ్రూము, అటాచ్డ్ బాత్రూము, నెక్స్ట్ వచ్చేసి ఒక హాలు, ఒక కిచెను, సపరేట్ దేవుని పూజ గది, తర్వాత సిట్అవుట్, మళ్ళీ తర్వాత వచ్చేసి ముందర వచ్చేసి వరండా, ఇంత అయితే ఉంటుంది ఇళ్ళకైతే. దీనికి వచ్చేసి రెండు డోర్స్ ఉంటాయి, రెండు డోర్స్. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి వెడల్పు 12 అడుగులు, పొడవు వచ్చేసి 8 అడుగులు అయితే ఉంటుంది. అలాగే దాని లోపల ఉండే బాత్రూమ్ 5 అడుగులు, ఇటువైపు 5 అడుగులు, ఇటువైపు 5 అడుగులు అయితే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హాల్ వచ్చేసి 9 అడుగులు వెడల్పుతోన, పొడవు వచ్చేసి 17 అడుగులు ఉంది. అలాగే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి వంట రూము, కిచెన్ అయితే వెడల్పు 6 అడుగులు, పొడవు అయితే 8 అడుగులు ఉంది. తర్వాత వచ్చేసి పూజ గది అయితే 3.5 అడుగులు వెడల్పు అయితే ఉంది. తర్వాత పొడవు అయితే 6 అడుగులు అయితే ఉంది. మళ్ళీ నెక్స్ట్ సిట్అవుట్ అయితే 5 అడుగులు వెడల్పుతోన, 6 అడుగులు పొడవు అయితే ఉంది. మళ్ళీ ముందర వరండా అయితే 11 అడుగులు అయితే ఉంది. అక్కడే స్టేర్ గేజు, లెట్రిన్ బాత్రూము అన్నీ మొత్తం స్టేర్ గేజ్ కింద అయితే మొత్తం అయితే రావడం అయితే జరుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ దీనికైతే ఎంత ఖర్చు అనేది అయితే ఈ ప్లెంత్ భూమి వేయడానికి కంకర్కి సిమెంట్కి లేబర్ ఛార్జు మొత్తం రాడ్స్కి అన్నీ కలిపి దీనికైన ఖర్చు అయితే 15,670 రూపాయలు అయితే రాడ్ స్టీల్కి అయితే ఖర్చు అయింది. తర్వాత వచ్చేసి 2,800 రూపాయలు అయితే కంకరకి అయితే ఖర్చు అయింది. తర్వాత వచ్చేసి 3,000 రూపాయలు అయితే ఇసుక్కి, తర్వాత 11,000 రూపాయలు అయితే మేస్త్రీలకి, 6,000 రూపాయలు అయితే కాంక్రీట్ వేసిన గ్యాంగ్ వాళ్ళకి, 1,200 రూపాయలు అయితే ఇది సైడ్ కట్టిన దానికైతే ఖర్చు అయింది సీట్లకు, 8,000 రూపాయలు అయితే సిమెంట్కి అయితే ఖర్చు అయింది. మొత్తం కలిపితే 47,170 రూపాయలు అయితే ఈ కొలత గల ఇంటికైతే ప్లెంత్ బీమ్ వేయడానికైతే ఇంత అమౌంట్ అయితే ఖర్చు అయితే అయింది. ఫ్రెండ్స్, ఇదైతే నా 47,170 రూపాయలు అయితే ఈ ఇంటికి అయితే ఇంత మాత్రం అయితే ఖర్చు అయింది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మీరు ఎవరైనా నెక్స్ట్ కట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఉండే ట్రాన్స్పోర్ట్, ఇక్కడ ఉండే దాన్ని బట్టి అయితే ఇంత మాత్రం అయితే ఖర్చు అయింది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియో అయితే పూర్తిగా చూసారు కదా, మళ్ళీ మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింటుంది. ఫ్రెండ్స్, మళ్ళీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తున్న కొత్త వాళ్ళనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇలాంటివి ఇంకా మంచి వీడియోస్ అయితే ఇస్తూ ఉంటాము. మీకు ఇంకేదైనా ప్లానింగ్స్ కావాలంటే, మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాము. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.